తరకి ఇంకా బొమ్మ గీసి మళ్ళీ ఇస్తారు. ఆ బొమ్మను పట్టుకొని వస్తూ ఉంటుంది, ఇది ఇంకుతో వేసిన బొమ్మ కాదు, తను మనస్ఫూర్తిగా వేసినటువంటి మనసుతో వేసినటువంటి బొమ్మ, ఈ బొమ్మకి రిషి సార్కి ఏదో సంబంధం ఉంది అనేసి అంటూ ఉంటుంది. ఇంకోవైపు రిషి ఈ బొమ్మ ఎవరికి ఇస్తారు సార్ అనేసి అంటే పిల్లోడి వైపు చూపిస్తాడు. ఆ పిల్లోడు ఒప్పించేలా కళ్ళు సైగ చేస్తాడు. దానివల్ల వసుకి డౌట్ వస్తుంది. ఇంతలోనే వసు రిషి కార్ దగ్గరికి వస్తుంది. బొమ్మ సడన్గా పడేస్తుంది. ఏంటి ఇలా పడేస్తావు అనేసి అంటే, ఈ బొమ్మ ఎంత బాగా గీశారు కదా సార్, ఆ అజ్ఞాతవాసిగా తన మనసుతో గీసినలా ఉంది అనేసి అంటే రిషి సార్ ఇంకా అంటాడు, ఏంటి ఎప్పుడు చూసిన ఈ బొమ్మ తప్ప ఇంకో లోకం లేదా నీకు అనేసి అంటే, బొమ్మ గీసేవాడు నాకు దొరికితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్ అనేసి అంటే, ఆ బొమ్మ నేనే గీసాను అనుకో, నువ్వేం చేస్తావు అని రిషి అడగడంతో ఒక్కసారిగా గట్టిగా కొగిలించుకుంటుంది వసు. మరి రానున్న ఎపిసోడ్ ఏం జరుగుతుంది నెక్స్ట్ చూద్దాం. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.